ఉమ్మడి రాష్ట్రంలో ఆందోళనలు చేసే స్వేచ్ఛ ఉండదని బీఆర్ఎస్ హయంలో అది లేకుండా పోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సామశివరావు అన్నారు. తెలంగాణ ప్రజలు అణచివేతను సహించబోరన్న కూనంనేని మొన్నటి తీర్పే ఇందుకు నిదర్శనంగా మారిందని చెప్పారు. ఈ తీర్పు కాంగ్రెస్ కు కూడా వర్తిస్తుందని చెప్పారు. అణచివేత లేకుండా కాంగ్రెస్ పాలన జరగాలని కూనంనేని కోరారు. ఆ తర్వాత జరిగిన 10 ఏళ్ల కాలంలో అప్పుడైనా కొంత స్వేచ్ఛ ఉండదేమో గానీ అనేక నిర్బంధాలు ఏదైనా మన బాధను వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేని తనం ఊపిరి ఆడకుండా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం ఈ 10 ఏళ్ల కాలంలో ఊపిరి ఆడనటువంటి నిర్బంధంతో ఉంది. దాని మీద ఏమైనా వ్యక్తం చేయాలంటే మేధావులను లోపలేస్తారు, విద్యార్థులను లోపలేస్తారు. ఇక ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఒక లాఠీ చార్జ్ చేసి ప్రయత్నం కొట్టారని చెప్పి ఇప్పుడే చూపెడుతున్నారు. ఇట్లా ఇటువంటి నిర్బంధాలని తెలంగాణ అంగీకరించదని మొన్న చెప్పినటువంటి ప్రజా తీర్పులో స్పష్టం అయింది. ఈ ప్రజా తీర్పు ఇది భవిష్యత్తులో కూడా అది కాంగ్రెస్ లేదా ఇంకెవరైనా నిర్బంధాలు పాల్పడితే ఇదే అధికారమని శాశ్వతం అనుకుంటే ప్రజలు సహించరు అని చెప్పి భవిష్యత్తు కూడా ఇది ఒక సంకేతం అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో టూరిజం ఆఫీస్ అగ్ని ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు రాగానే టూరిజం ఆఫీస్ తగలబడిందని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ఎండీ పాత్ర ఉందని నారాయణ ఆరోపించారు. అవినీతి బయటకు తెలియకుండా ఉండాలని ఇలా చేశారని విమర్శించారు. టూరిజం శాఖలో అవకతవకలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వందల కోట్ల రూపాయల మిస్యూజ్ బయటపడుతుంది, అందులో ఫైల్స్ తగలబెట్టకపోతే ఇంకో మార్గం చెప్పేసి తగిలిపెట్టాలి. మాట వాస్తవం ఇది పాత ఎండీ మంత్రిది ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదు. అందుకని రాబోయే ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే లేటెస్ట్ కరప్షన్ ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి.